పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు కదా, 18వ సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అవుట్ ఆఫ్ 10 సీట్స్ 7 సీట్స్ అంటే మిత్రపక్షాలకు కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి 7 సీట్స్ ఇచ్చారు. కడప జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మైదుకూరు ప్రజలకు చాలా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక విస్పష్టమైన తీర్పు మైదుకూరు నియోజకవర్గంలో, ఇదేదో ఇది మా రాజ్యం, నేను 50 సంవత్సరాలు నుంచి రాజకీయాల్లో ఉండా అంటే రఘురామరెడ్డి గారు చెప్పడం, ఇంకా 50 సంవత్సరాలు ఉంటా నేను, ఇది మా రాజ్యం, మా వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పిన దానికి ప్రతిఫలంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా, ఇంకా అధికారుల్లో మార్పు రాలే. చాపాడు మండలం కుచ్చుపాప రెవెన్యూ పొలంలో 36 ఎకరాలు ఎస్సీ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి భీమవరం వాళ్ళకి 35,000 కౌలుకి ఇచ్చినాడు. ఇది ఎస్సీల భూములు, ఇంతకుముందే నేను చెప్పిన ఒకసారి, అయినా కూడా ఆ దిశగా ఆ 35 ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు. ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మా భూములు ఇన్నేళ్ళు నేను తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు కదా, ఇంకనైనా మా భూములు మాకు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు, మోస్ట్ లైక్లీ 24వ తేదీ వస్తారనుకుంటాను. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇతని దురాగతాలు ఇప్పుడు అన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఈ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి 10 లక్షలు తీసుకున్నాడని, అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది. ఎమ్మెల్యే గారు డిఈకి ఫోన్ చేసి చెప్పినాడంట, ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఎనికిప్పించండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేనెవరో పేర్లు చెప్తాను కాబట్టి ఎనికిచ్చేయండి అని చెప్పినాడంట. దీనికి అందరికీ బ్రోకర్ ఎవరంటే మన ఏం పేరు వాళ్ళ ఇంటి పేరు ఊటుకూరు రఘురామరెడ్డి, మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదుకూరు. ఇంకా మిట్టమనపల్లి ఎస్సీల్లో హోంగార్డ్ ఇప్పిస్తానని ఎస్సీకి 7 లక్షలు, ఆ షెడ్యూల్ ఇది అవి 10 లక్షలు. ఇవన్నీ ఒక ఎత్తు సుధాకర్ యాదవ్ గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పిన ముందే ఆల్రెడీ ఇల్లీగల్గా ఈ ఎర్రమట్టి అనేది ఎప్పుడూ ఇల్లీగల్గా ఎర్రమట్టి ఇక్కడ ఒక మీరు పోయి ఇప్పుడు ఫోటో తీసుకొని పోవచ్చు, ఒక డబ్బా పెట్టారు ఏది చెక్ పాయింట్ వసూలు చేసి దానికి గగ్గుతిప్ప కూడా ఉంటుంది, దగ్గర కూడా ఉంటుంది అనుకుంటా, నేను వెళ్ళలేదు కానీ గగ్గుతిప్ప దగ్గర కూడా ఎర్రమట్టి వసూలు దానికోసం ఉంటుంది అనుకుంటా. అంటే ఇతనికి ఎందుకు మామూలుగా నాకు శాశ్వతము 50 సంవత్సరాలు మా కుటుంబానికి అనే వ్యక్తి ఎందుకు ప్రజలు
విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే ఇతను అవినీతిని సహించలేకపోయినారు. అంటే గతంలో అవినీతి చేసినాడు చాలా, అవినీతి సహించలేక ఈ విస్పష్టమైన తీర్పు ఇచ్చినాడు.